వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెనమే ఆక్వాకల్చర్ పాండ్లో తక్కువ హార్డ్నెస్ ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెనమే ఆక్వాకల్చర్ పాండ్లో తక్కువ నీటి కాఠినీయత వద్ద అంటే లో హార్డ్నెస్ ఉన్నట్లయితే తక్కువ హార్డ్నెస్ ఉన్నట్లయితే మనం హార్డ్నెస్ని పెంచడం కొరకు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి వెనమే ఆక్వాకల్చర్ పాండ్లో తక్కువ హార్డ్నెస్ ఉన్నట్లయితే మనం హార్డ్నెస్ని పెంచడం కొరకు ఫస్ట్ పాయింట్ జిప్సం లేదా ఇప్సమ్ను ఎకరానికి 100 కేజీలు చెప్పిన ఆల్కనేటి సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఉపయోగించవలను. అలాగే సెకండ్ వన్ కాల్షియం క్లోరైడ్ను ఎకరానికి 30 కేజీలు చెప్పిన వాడవలను. థర్డ్ వన్ మెగ్నీషియం క్లోరైడ్ను ఎకరానికి 20 కేజీలు చెప్పిన వాడవలను. సాయంత్రం సమయంలో వాడుకోవాలి ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనేది మనం సాయంత్రం వాడగలను. అలాగే డోలమైట్ మరియు అగ్రికల్చర్ లైమ్ అగ్రికల్చర్ సున్నంను ఎకరానికి 100 కేజీలు చెప్పిన ఆల్కలిటీ మరియు హార్డ్నెస్ తక్కువగా ఉన్నప్పుడు వాడగలను. ఈ విధంగా మనం నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇది బేసిక్ నాలెడ్జ్ వరకు మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పినటువంటి తక్కువ హార్డ్నెస్ ఉన్నట్లయితే మనం చెప్పినటువంటి అప్లికేషన్ అనేది ఇచ్చుకుంటే హార్డ్నెస్ అనేది పెరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడాను అనువించినటువంటి ఆక్వా టెక్నీషియన్స్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించవలను. ఎందుకంటే ఉత్తమమైన పద్ధతి కాబట్టి అలా ప్రతి ఒక్కరు కూడా టెక్నీషియన్స్ని అడిగి తెలుసుకొని వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీకు హార్డ్నెస్ ఎప్పుడైతే బాగుంటాయో బెటర్ గ్రోత్ ఉంటుంది, అలాగే తద్వారా బెటర్ ఎఫ్సిఆర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి హెచ్టిఎస్ వెనమే ఆక్వాకల్చర్ పాండ్లో అధిక హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నట్లయితే మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోటివేషన్లా ఉంటుంది కాబట్టి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. Okay, thank you everyone watching my video. Thank you.